ఈ రోజు మెగా క్రిస్మస్ మన క్రైస్ట్ టెంపుల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్కి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జోసెఫ్ విజయ్ కుమార్ గారికి అలానే నన్ను ఎంతో ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన పాల్ ఇమానుయేల్ గారు అలానే నిసిపాల్ గారి సిస్టర్ నిసిపాల్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఆప్తులకు ఆత్మీయులకు బంధువులకు మిత్రులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మరి బ్రదర్ పాల్ ఇమానుయేల్ గారు నన్ను ఎంతో ప్రేమతో అభిమానంతో ఇక్కడికి ఆహ్వానించి మీ అందరినీ కూడా ఈ సందర్భంలో కలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా అంటే కొంతమందికి నేను తెలిసి ఉండొచ్చు, కొంతమందికి అంటే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తాను. పొలిటికల్ అంత పట్టించుకోకుండా మన జాబ్స్ మనం చేసుకుందాం, మన వ్యాపారాలు మనం చేసుకుందాం, మన కుటుంబం అనుకునే వాళ్ళకి మాత్రం నేను తెలియకపోవచ్చు. అయినా కూడా ఒక చిన్న ఇంట్రడక్షన్తో మీకు నేనేంటి, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అన్నది మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా పేరు తానేటి వనిత అండి. మా నాన్నగారు జొన్నకొట్టి బాబాజీరావు గారు, మా తల్లిగారు సుశీల గారు, వారిద్దరికీ కూడా మేము ముగ్గురం సంతానం. నాకు ఒక అక్క ఒక అన్నయ్య, నేను లాస్ట్ అన్నమాట. అయితే మా నాన్నగారు పాలిటిక్స్లోకి రాకముందు హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేసేవాళ్ళు. మా మదర్ టీచరు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగస్తులు అవ్వడం వలన చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు, మా టైమింగ్స్ ప్రకారం మేము వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే టోటల్గా చెప్పాలంటే పేరెంట్స్ని మిస్ అయ్యేవాళ్ళం, ఎక్కువ శాతం సర్వెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళం. తర్వాత మేము పెద్దగా అయిన తర్వాత మా అక్కకి పెళ్ళయింది, తను కూడా లెక్చరర్గా పనిచేస్తుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో. తను కూడా అంతే, పిల్లల్ని కూడా తన పిల్లల్ని కూడా సర్వెంట్స్ మీద వదిలి తన జాబ్కి వెళ్ళేది. ఈ సిచ్యుయేషన్ చూసి నేనేం చేశానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయకూడదు, నా పిల్లల్ని నేను స్వయంగా చక్కగా పెంచుకోవాలి, సర్వెంట్స్ మీద ఎక్కడ వదిలిపెట్టకూడదు అని చెప్పి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానమాట. నాకు పెళ్ళయింది, మా డాక్టర్ నా హస్బెండ్ డాక్టర్ అనమాట. సో ఆయన కూడా ఒక సందర్భంలో అడిగారు, ఏమైనా జాబ్ చేయాలనుకుంటున్నావా అంటే, లేదు చేయాలని నేను అనుకోవట్లేదు అన్నాను. దానికి తను ఓకే నీ ఇష్టం నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నారు. అయిపోయింది, మాకు ఒక పాప పుట్టింది. ఆ పాప మా డాక్టర్ గారు ఓన్ ప్రాక్టీస్ పెట్టుకుని ఉన్నారు, దేవుని దయ వలన మేము హ్యాపీగా ఉన్నాం. మా పాప 5th క్లాస్కి వచ్చేసరికి అంటే 2009లో మా నాన్నగారు 2 టర్మ్స్ అప్పటికే ఎమ్మెల్యే చేస్తున్నారు గోపాలపురం నియోజకవర్గంలో, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో చేస్తున్నారు. 2009లో అనుకోని రీతిగా నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ శాసనసభ్యురాలుగా నేను ఎన్నిక అవ్వడం జరిగింది. ఎన్నికైన కొద్ది రోజులకే అంటే 2012లో కొన్ని పరిస్థితుల వల్ల, అక్కడ జరిగిన పరిస్థితుల వల్ల నేను వైసీపీలోకి రావడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో నేను అక్కడ వచ్చినప్పుడు, అప్పుడు అంటే 9లో రాజశేఖర రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ 2వ తేదీన
అకాల మరణానికి గురై ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇబ్బంది పడడం, ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఏ విధంగా రాజకీయ పరిణామాలు మార్ని అన్నది మీకు తెలుసు. ఆ సందర్భంలో జగనన్న వైఎస్ఆర్సీపీని స్థాపించినప్పుడు ఆ పార్టీలోకి మేము స్వచ్ఛందంగా రావడం జరిగింది. అంటే అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది వైసీపీ. తెలుగుదేశం పార్టీ అనేది అప్పటికి ఒక 30 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్న పార్టీ. ఆ పార్టీని వదిలిపెట్టి, పదవిని వదిలిపెట్టి కొత్తగా ప్రారంభమవుతున్న వైసీపీలోకి రావడం జరిగింది. అప్పుడు చాలామంది టీడీపీ లీడర్స్ నాతో వర్క్ చేసిన వాళ్ళు ఒకటే అంటూ ఉండేవారు, మీరు బెంచ్ కారిని వదిలేసి నానోలకు వెళ్ళారండి అని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయినా కూడా నేను ఎప్పుడూ దేనికి స్పందించలేదు, ఒక నవ్వు నవ్వి వదిలిపెట్టేసేదాన్ని. 2014లో కొవ్వూరు నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున నేను పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు అక్కడ పరాజయం పాలయ్యాం. 2014 నుండి 2019 వరకు కూడా ఆ నియోజకవర్గంలో చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకు అంత కష్టపడవలసిన పరిస్థితులు వచ్చాయి అంటే, ఫస్ట్ ఈ వైసీపీ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, లీడర్స్ని కేడర్ని పెంచవలసిన పరిస్థితి. రెండో వైపునేమో ఆ నియోజకవర్గం టీడీపీకి చాలా స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గం. ఆ పరిస్థితుల్లో మేము ఫైట్కి వెళ్ళవలసింది. అప్పుడు మేము ప్రతి చర్చికి వెళ్ళేవాళ్ళం, ప్రతి దైవజనుల్ని కలవడం, అక్కడ వాళ్ళందరికీ కూడా సంఘస్థుల్లో అందరికీ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేవాళ్ళం అన్నమాట. ఏమని పెట్టేవాళ్ళమంటే, వైసీపీ పార్టీ అనేది బాలుడైన దావీదు లాంటిది, తెలుగుదేశం పార్టీ అనేది గొల్యాతు లాంటిది. గొల్యాతు ఏ విధంగా ఉండేవాడు, బలంగా వీరుడు సూర్యుడు, అతనికి అన్ని కవచాలు ఉన్నాయి, కానీ బాలుడైన దావీదు దగ్గర ఏ కవచాలు లేదు, ఏ బలము లేదు, ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ దేవుడు ఎవరి పక్షాన నిలబడ్డాడు, ఎవరిని రాజు చేయాలనుకున్నాడు, దావీదు బాలుడైన దావీదుని దేవుడు రాజు చేయాలని అనుకున్నారు. కనుక దేవుని చిత్తము చొప్పున మరి ఆ రోజున దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. అలానే ఈ రోజున ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఎంతోమంది దైవజనులు, సంఘంలో ఉన్న సంఘస్థులు, పెద్దలు, మీ అందరి ప్రార్థనల వల్లనే ఈ రోజున ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. మరి ఇంతవరకు కూడా మరి పెద్దలుగా ఉన్న మీరు, దైవజనులుగా ఉన్న మీరు అందించిన ప్రార్థనా సహాయముల వల్లనే ఈ రోజున జగనన్న ఈ 3.5 సంవత్సరాలుగా కూడా మరి చక్కగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎందుకంటే జగనన్న దేవుణ్ణి ఎరిగిన బిడ్డ. అందువల్లనే ఈ రోజున క్షేత్రస్థాయిలో ఉన్న పేదల యొక్క కష్టాలను తెలుసుకోగలుగుతున్నారు. సహజంగా పొలిటీషియన్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎన్నికల ముందు వాళ్ళకి ఎవరికి హామీలు ఇస్తే, ఏ హామీ ఇస్తే ఎక్కువ ఓట్లు పడతాయి, ఏ ఓట్ బ్యాంక్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం అనేది ఆలోచన చేస్తారు. కానీ జగనన్న అలాంటి పొలిటీషియన్ కాదు. దేవుని ప్రేమతో నిండిన వ్యక్తి కనుక, ఈ రోజున ఆ ప్రేమతోనే పరిపాలన కొనసాగిస్తున్నారు కనుక, మన బిడ్డల చదువుల విషయంలో కానీ, మన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేయడంలో కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి ఇంత చక్కటి పాలన అందించలేదు. ఈ రోజున మరి జగనన్న ఈ రాష్ట్రానికి ఇంకా మంచి పాలన అందించాలి అంటే, ఆ రోజున దేవుడు సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని జగనన్నకి ఇవ్వాలని మీరందరూ కూడా దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈ రోజున నేను ఒక క్యాబినెట్ హోదాలో మీ ముందు నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, ఈ రోజున ఇది దేవుని దయ వలన, దేవుని కృప వలన, మరి జగనన్న ఇచ్చిన చక్కటి అవకాశంతో ఈ రోజున మీ ముందు
నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అంటే మేము మొదటి క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆ రోజున జగనన్న చెప్పడం జరిగింది, 2.5 సంవత్సరాల తర్వాత మీ అందరినీ కూడా మార్చి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. సో మేమందరం కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్నాము, ఎందుకంటే చెప్పి ఇచ్చారు అవకాశం, దాంతో మేము సంతృప్తి పడ్డాం. కానీ రెండో క్యాబినెట్లో మరి ఒక క్లిష్టమైన కీలకమైన బాధ్యతాయుతమైన ఒక పదవిని నాకు ఇస్తారని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. అంటే చెప్తా ఉంటే దేవుడు మా జీవితాల్లో చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. నిజంగా ఎప్పుడు ఊహించనిది ఆశించనిది నా జీవితంలో జరగడం, మరి ఇదంతా కూడా దేవుని దయ వలనే కృప వలనే జరిగిందని నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజున మరి ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మంచి జరగాలని, ఈ మంచి పాలన రాబోయే రోజుల్లో రాబోయే తరానికి కూడా మరి అందించే విధంగా మీరందరూ ఇప్పటి వరకు అందించిన ప్రార్థనా సహాయాలు ముందు ముందు కూడా మాకు అందించాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇప్పటి వరకు కూడా అంత పొలిటికల్గానే మాట్లాడారు అని అనుకుంటున్నారు, ఇది పొలిటికల్ కాదండి. పొలిటికల్గా మా జీవితాలలో మేము పొందిన దేవుని నుండి మేము అనుభవించిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఇది. యాక్చువల్గా ఈ రోజున జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని కుట్రలు చేసి ఏ విధంగా రాజకీయంగా మానసికంగా ఆర్థికంగా జగనన్న మీద దాడి చేశారో అవన్నీ మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితిలో ఉన్న జగనన్నని కూడా మరి దేవుడు విడిచిపెట్టకుండా ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం అనేది చాలా గొప్ప విషయం. అన్ని ఇబ్బందుల్లో కూడా జగనన్న కానీ జగనన్న కుటుంబం కానీ ఎక్కడా దేవుని విడిచిపెట్టలేదు. కొన్ని సందర్భాలలో మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. అది చాలామందికి అనుభవం అయి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఈ చర్చిలో మరి చాలామంది యూత్ కనిపిస్తున్నారు. ఆ యూత్ని చూస్తే నాకు ఒక చిన్న సలహా ఇవ్వాలనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళ చదువుల విషయంలో కానీ వారి కెరియర్ విషయంలో కానీ వారు అనుకున్నది జరగలేదనుకోండి, వెంటనే తల్లిదండ్రుల గురించి ఆలోచించరు, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించరు, తల్లిదండ్రులు వాళ్ళని ఎంత కష్టపడి పెంచారు అన్నది ఆలోచించరు. వెంటనే వాళ్ళు ఒక నిర్ణయానికి వెళ్ళిపోతుంటారు, మొండిగా ఉంటూ ఉంటారు. ఆ మొండితనం వాళ్ళు అప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని తల్లిదండ్రులను బాధ పెట్టే విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున నువ్వు నిజంగా దేవుని కలిగిన బిడ్డవైతే శాంతంతో సహనంతో దేవుడు నిన్ను ఏ విధంగా ఈ లోకానికి తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో, నీ వలన ఏ కార్యం చేయదలిచారో దాని వరకు మీరు వేచి చూడాలి, మీరు దేవుణ్ణి అడగాలి. ఒక్కొక్క సందర్భంలో మనం అడగకపోయినా కూడా దేవుడు మనకి చాలా మంచి అవకాశాలు ఇస్తూ మనల్ని ఆశీర్వదిస్తుంటారు. దానికి ఉదాహరణ నేనే. నేను ఎప్పుడు ఆశించలేదు దేవుని, నేను ఎప్పుడు నాకు ఇది వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాం, ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇవన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఎవరు ఎక్కువ ఫస్ట్ లైన్లో ఆయన కుడిపార్శ్వంలో కూర్చుని ఉంటారో వారు కదా గొప్పవారు. అలాంటి కోటీశ్వరులు ఈ రోజున పెద్దలు విజయ్ కుమార్ గారు, ఎందుకంటే వారి ముగ్గురు కూడా ఆత్మలని సంపాదించడంలో కోటీశ్వరులు. మరి అలాంటి సంఘంలో మీరంతా కూడా సంఘస్థులుగా ఉన్నందుకు మీరంతా కూడా చాలా గర్వపడాలి. అలానే దేవుని అందు దేవునికి మాదిరికరంగా మనం జీవించాలి. దేవునికి ఎక్కడా కూడా అంటే మన వలన దేవునికి మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ మన వలనైతే దేవుని నామానికి అవమానం కలిగించేలా మాత్రం మీ ప్రవర్తన కానీ మీ క్రియలు కానీ మీ మాట తీరు కానీ ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక చెప్పారు పెద్దలు విజయ్ కుమార్ గారు, క్రిస్టియానిటీ అంటే చాలామంది అందరూ మతం 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 అంటారు. మతం కాదు, అది మార్గం అని మీ అందరికీ తెలిసినా కూడా ఆ మార్గంలో మనం ఎవరు ఉండం, ఎందుకని నామకార్థంగా బతికేస్తుంటాం. కానీ ప్రతి ఒక్కటి కూడా అంటే
ఎవర్ని సమాజంలో ఎవరు ఫస్ట్ బ్లేమ్ చేయరు, క్రిస్టియన్స్ నే బ్లేమ్ చేస్తారు. ఆ క్రిస్టియన్స్ ని బ్లేమ్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి మనల్ని అనరు, మన దేవుణ్ణి అంటూ ఉంటారు. కనుక మన ప్రవర్తన అంతా కూడా దేవుని నామానికి మహిమార్థమై ఉండేలా మీరంతా ఉండండి. చక్కగా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. మీరంతా కూడా మరి తల్లిదండ్రులకి విధేయులుగా ఉంటూ దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలానే ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి మరి పాల్ ఇమానుయేల్ గారు తమ ప్రేమనంతా నాకు రాగానే ఆ గిఫ్ట్ల రూపంలో క్రిస్మస్ అంతా కూడా సెలబ్రేషన్స్ అంతా నాకు చూపించారు, మీరు చూశారు. నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. మరి ఈ రోజున ఒక అక్కగా మీకు వెస్లీ గారికి ఎప్పుడూ కూడా అంటే ఈ పదవులు ఎప్పుడు శాశ్వతం కాదండి. ఈ పదవుల గురించి నేను మాట్లాడలేదు. పదవులు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు కూడా మీకు అక్కగా నేను ఎప్పుడు అన్ని వేళలా మీకు ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజున ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చి మీ అందరినీ కలుసుకుని మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చిన మరి పాల్ ఇమానుయేల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.